ధర్మశాస్త్రాన్ని మొత్తం సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎక్కడ కూడా తప్పిపోలేదు. సంపూర్ణ విధేయతను కనపరిచాడు. కాబట్టి శాపము యేసయ్య మీద పనిచేసే దానికి వీలేదు. వీలేదు శాపం పనిచేసే దానికి వీలేదు. కాబట్టి యేసుప్రభు జీవితంలో శాపము లేదు. మరి యేసుప్రభు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, శ్రమలు అవి తప్పవు అన్నమాట. ఆ రకమైన శ్రమలు భూమి మీద మనుషులకు తప్పవు. అదేదో పాట ఉంది కదా, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, పాడేదానికి బాగుంటుంది, రాగం బాగుంటుంది, బీట్ బాగుంటుంది, డ్యాన్స్కు బాగుంటుంది, కానీ నిజం కాదు. అదే ప్రభు ఏమన్నాడు, ఏ కష్టం రాదన్నాడా, కష్టాలు వస్తాయన్నాడా, ఇదిగో లోకంలో మీకు శ్రమలు కలుగును అన్నాడు. కలుగును అన్నాడు లోకంలో మీకు శ్రమలు కలుగును అన్నాడు. శ్రమపడిన అది కరెక్ట్ పాట. శ్రమలే లేవంటే అదంతా కూడా తప్పు. అదే బాధలే లేవంటే అది పరలోకంలో పాడాల్సిన పాట. అదే భూమి మీద కాదు. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు అంటావు, ఇంట్లోకి వెళ్తూనే మొదలవుతాయి. అంటే అర్థం ఏంటప్పుడు, ఇదంతా ఫేక్ బ్రదర్, ఇవంతా క్రిస్టియన్ అంటే ఫేక్ బ్రదర్, మెసేజ్లు ఫేక్ బ్రదర్ ఇవన్నీ కూడా అని నువ్వు అనుకుంటావు. ఎటు పోయినా శ్రమ పడుచున్నా ఎరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినట్లున్నను నశించు వారము కాము. హల్లెలూయ. రెండు ఉన్నాయి, ఒకటి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో మనం తెలుసుకోవాలి ఏంటంటే, శ్రమలకు శాపానికి తేడా తెలుసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, శాపం వచ్చినప్పుడు శాపాన్ని తిరస్కరించాలి, శాపాన్ని ఎదిరించాలి, శాపాన్ని అనుమతించకూడదు. దీన్నే కరెక్ట్గా వాక్యాన్ని విభజించడం అంటే ఇదే. సో యేసుప్రభు జీవితంలో శాపాలు లేవు, మరి ఆయన ఎదుర్కొన్నవన్నీ కూడా ఏంటంటే శ్రమలు. సో కాబట్టి యేసుప్రభుకు శ్రమలు వచ్చాయి. యేసుప్రభుకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా వాటిని డీల్ చేశాడు? సో గడిచినటువంటి వారం మీకు లూకసు వార్త 4వ అధ్యాయంలో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన వెళ్ళినటువంటి సంఘం వారు ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూసాం. అలా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలా సింపుల్గా వాళ్ళని క్షమించేసి వదిలేసి ఆయన వారిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. సో కొన్ని భాగాలు చూపిస్తాను ఈరోజు కూడా. యోహాను సువార్త ఐదవ అధ్యాయం. సో ఇక్కడ బెతెస్ద కోనేరును ఉంది, మీకు అందరికీ తెలుసు, ఇంకా ఇవన్నీ పూర్తిగా చదవను నేను. 38 ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. అక్కడ దేవదూత వచ్చి అప్పుడప్పుడు ఆ నీళ్ళను అల్లడిస్తే మొదట ఎవరు దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి గల వారైనా బాగయ్యేవారు. సో ఈ వ్యక్తి దగ్గర 38 ఏళ్ళ నుంచి అక్కడ, చాలా టైం కదండి, 38 ఏళ్ళ నుంచి ఒకే జబ్బుతో ఉండి ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడాల్సి వచ్చి దేవుని యొక్క తాకిడి కొరకు వెయిట్ చేస్తున్నాడంటే నిజంగా ఒప్పుకోవచ్చాను. 38 ఏళ్ళ నుంచి స్వస్థత కొరకు కనిపెట్టి ఉన్నాడు. హల్లెలూయ. ఒకవేళ ఈ వ్యక్తి అనుకుండొచ్చు, ఇది అయ్యేది కాదు, నేను బాగయ్యేది కాదు, నన్ను ఎక్కడన్నా అక్కడ పెట్టండి, ఎక్కడ ఏదో చర్చి దగ్గర పెట్టండి, 4 డబ్బులు ఏమో ఇస్తారు నాకు అనలేదు. కానీ స్వస్థత కొరకే అక్కడే కనిపెట్టి ఉన్నాడు. హల్లెలూయ. ఎవరైతే ఆయన నిమిత్తం కనిపెట్టుకొని ఉంటారో వారిని ఆయన గుర్తిస్తాడు. అలా గుర్తించే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా ఈ ఒక్క మనిషి దగ్గరికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ 38 సంవత్సరాలుగా పక్షవాయుతో ఉన్నటువంటి వాడు. సో అక్కడికి వెళ్ళాడు, అక్కడ బాగు చేశాడు, అద్భుతం చేశాడు. చూడండి 15వ వచనం, వాడు బాగైన తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. అందరు చెప్పండి, బెతెస్దా కోనేరు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. రాబో రోజులో మన చర్చిలో ఇటువంటి వ్యక్తులను చూడబోతున్నాం మనం. హల్లెలూయా.
మన మీటింగ్స్లో అనేక మంది, వేల కొలది మంది రోగులు మన మీటింగ్స్కు రాబోతున్నారు. వచ్చి బాగా కాబోతున్నారు వారు, వచ్చి బాగా కాబోతున్నారు వాళ్ళు. హల్లెలూయ. దేవుడు చెప్పాడు మన పరిచర్యనే ఒక బెతెస్త కోనేరు అని చెప్పాడు. దేవుడు నోట నుండి వచ్చినటువంటి వాక్కు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయ. చెప్పండి, యేసయ్యా ఈ పరిచర్యను బెతెస్త కోనేరుగా చేసినందుకు మీ కృతజ్ఞతలు. హల్లెలూయ. బెతెస్త కోనేరుగా చేసినందుకు మీ కృతజ్ఞతలు. హల్లెలూయ. సో అక్కడ 38 ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడినట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీలో కొంతమంది చాలా కాలంగా ఒకదాని కొరకు మీరు కనిపెడుతున్నారు, చాలా కాలంగా, సిన్స్ లాంగ్ టైమ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. చాలా కాలంగా అందరూ చెప్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ సంవత్సరం అంటున్నాడు. హల్లెలూయ. పక్కలు చెప్పండి, ఇప్పటి నుంచి ఎప్పుడైనా, ఇప్పటి నుంచి ఎప్పుడైనా, ఇప్పటి నుంచి ఎప్పుడైనా. హల్లెలూయ. దేవుడు చూశాడంట నిన్ను, బహుకాలం నుంచి నువ్వు కనిపెడుతున్నావని. నీవన్నీ చెప్పాలనుకోలేదండి, డైరెక్ట్గా చెప్పాలని అనుకున్నాను. లోపల తిప్పుతున్నాడు మొత్తం లోపల. హల్లెలూయ. 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 బహుకాలము నుంచి, బహుకాలము నుంచి, బహుకాలం నుంచి మీ తలలు పైకెత్తుకునడి మీ విడుదల సమీపించినది. హల్లెలూయ. లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్, యువర్ రిడెంప్షన్ డ్రా అనేది. దీర్ఘకాలపు సమస్యలు చచ్చిపోబోతున్నాయి, దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారంగా పోతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీర్ఘకాలంగా, దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారంగా పోతున్నాయి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినునుగాక, విన్నవారు నమ్ముదురుగాక, నమ్మిన వారు అనుభవించునుగాక, అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయ. వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావని వాడిని అడగగా, ఆరోగ్య అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవాడు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను. చాలామంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళకంటే నాకంటే వాళ్ళకే ముందు ఉద్యోగం వచ్చా, నాకంటే వాళ్ళకే ప్రమోషన్ ముందు వచ్చా, నాకంటే వాళ్ళే తొందర ఇల్లు కట్టుకున్నారు, నాకంటే వాళ్ళకే త్వరగా పెళ్ళి అయిపోయింది, నాకంటే ముందుగా వాళ్ళే, నాకంటే ముందుగా, నాకంటే ముందుగా, నాకంటే ముందు అనుకున్న వాళ్ళందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయ. సో ఇంకోసారి నువ్వు నాకంటే ముందుగా అనవు, కానీ నువ్వేమనబోతున్నావు అంటే నన్ను కూడా దర్శించాడు మహోన్నతుడు, నాయడల గొప్ప కార్యములు చేశాడు అని నువ్వు గంభీర ధ్వనితో నువ్వు పలకబోతున్నావు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయ. నాకంటే నాకంటే కాదు, నాకు కూడా, నాకు కూడా, నన్ను కూడా దర్శించాడని చెప్పబోయే రోజును దేవుడు రప్పించబోతూ ఉన్నాడు. హల్లెలూయ. 8 వచ్చిన యేసు ఏమన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచను. హల్లెలూయ. 38 ఏళ్లలో జరిగిన అద్భుతం ఒక క్షణంలోనే జరగబోతోంది. 38 ఏళ్లలో జరిగిన అద్భుతం ఒక క్షణం జరగబోతోంది. 10 నుంచి ఎదురు చూసే క్షణం త్వరలో రాబోతా ఉంది. హల్లెలూయ. 20, 30, 40, 50 నుంచి ఒకవేళ నువ్వు కనిపెడుతున్నావేమో, నువ్వు కనిపెడుతుంటే నువ్వు ధన్యుడు అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఆయన నిమిత్తం కనిపెట్టి వారు అందరూ ధన్యులని లేఖన సెలవిస్తా ఉంది. హల్లెలూయ. ఒక్క క్షణంలో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. థింక్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని గురించి ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఇన్ని ఏళ్ళుగా ఉంది కాబట్టి ఇది పోవాలంటే ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో అనుకోవద్దు. నువ్వు నీ శక్తి నీ సామర్థ్యం చొప్పున ఆలోచించవద్దు, ఆయన శక్తి చొప్పున, ఆయన సామర్థ్యం చొప్పున ఆలోచించు. ఎంత దీర్ఘకాలిక సమస్యనా ఒక్క క్షణంలో బాగు కాగలదో. హల్లెలూయ. హల్లెలూయ. న్యాచురల్గా నార్మల్గా ఒకవేళ 6 బాగుపడేది 6 బాగు చేయగలడు దేవుడు. హల్లెలూయ. లేచి పరిగెత్తాడు, అద్భుతం జరిగిపోయింది. 38 జరిగినటువంటి కార్యము ఒక క్షణంలో జరిగింది, అద్భుతం జరిగింది.
హల్లెలూయా. యేసుప్రభు సంతోషంగా ఉన్నాడు, పక్షపడేవాడు సంతోషంగా ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. పదవచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఏం మాట్లాడాలి వీళ్ళు, ఎట్లా జరిగింది అద్భుతం, భలే జరిగింది, 38 ఏళ్ళుగా ఉన్నావు, ఏమోలేబ్బా దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నీకు సహాయం చేశాడు, ఇట్లా మాట్లాడాల్సింది పోనిచ్చి ఏమంటున్నారు. ఈరోజు శనివారం కదా, నువ్వు ఎట్లా పరిపెత్తుకుంటావు, నువ్వు అసలు నువ్వు పరిపెత్తుకోకూడదే, నువ్వు లేయకూడదే, అసలు లేచి నలవకూడదే అని అడ్డం మాట్లాడే వాళ్ళు ఓ వైపు ఉన్నారు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకు నడుమని నాతో చెప్పిన అన్న వారు, నీ పరిపెత్తుకు నడుమని నీతో చెప్పిన వాడేవాడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడిండను గనుక యేసు, అబ్బాబ్బా ఇదేందండి ఇదే, యేసుప్రభు ఏం చేశాడంట, సర్రని ఎస్కేప్ అయ్యాడు, తప్పించుకుని పోయాడు. ఒకవేళ నువ్వు నింటాడా, నేనున్నా, పాస్టర్లు ఎవరున్నా కూడా, ఓయ్ ఆర్డీజే మినిస్ట్రీస్, ఏ పరిచర్య ద్వారా దీవించబడ్డారు, ఆర్డీజే, రండి రండి ఆర్డీజే మినిస్ట్రీస్, 38 ఏళ్ళు బాధేయండి, షూట్ చేయండి, బాధేయండి, మంచి మ్యూజిక్ పెట్టండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూపించు అందరికీ. ఇక్కడ ఏంది ఏసయ్య, ఎందుకు తెలుసా, ఏసయ్యకు ఒక రకమైన ఇబ్బంది ఆయన ఎప్పుడు కూడా ఎదుర్కొనేవాడు. నేను బాగా సువార్తలు చదివితే ఒక రకమైన వాటికి ఆయన ఎప్పుడు కూడా కొంచెం ఎందుకు రానైనా అని తప్పించుకొని పోయేవాడు. ఎందుకు అంటే ఆయనను హింసించే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. అది విశ్రాంతి దినము, ఏమే విశ్రాంతి దినమే తండ్రి చేయమన్నాడు. ఇప్పుడు ఆయనకై ఆయన ఏం చేయడు. ఒకవేళ యేసు ప్రభు తనకై తను చేయమంటే మాత్రం ఆయన ఏం చేసిండేవాడు అంటే శనివారం తప్పక అన్ని రోజులు బాగు చేసేవాడు. ఎందుకు వచ్చిన తలకనొప్పి వీళ్ళ తందరితో, వాళ్ళందరితో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది, బాగు చేసేద్దాం, శనివారం కాకపోతే శుక్రవారం చేసేద్దాం, లేకపోతే ఆదివారం చేసేద్దాం, సోమవారం చేద్దాం, అద్భుతాలు ఒకరోజు 2 రోజులు కదా, ఏమవుతుంది అనుకుంటే తండ్రి మాత్రం ఏమంటాడు, లేదు నువ్వు పోయి శనివారమే విశ్రాంతి దినమే నువ్వు వెళ్ళి బాగు చేయాలి. బాగు చేశాడు, ఇది నేను చేశాను అని తెలిస్తే నా తలకాయ ఎక్కడ తింటారో వీళ్ళు అని చెప్పి ఏం చేశాడు, ఎస్కేప్ అయిపోయాడు. గుంపునింది కాబట్టి ఎప్పుడు చూసింటారా మీరు ఈ యాంగిల్, యేసు తప్పించుకొని పోయాను, అక్కడ ఉండకుండా తప్పించుకొని పోయాడు. 14వ వచనంలో ఏముంది, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణి చూశాడు. యేసు ప్రభు ఎప్పుడైనా కూడా తండ్రి ఏమి చెబితే అదే చేస్తాడు, తండ్రి ఏం మాట్లాడమంటే అవే మాట్లాడతాడు, ఆయనకి ఇష్టం వచ్చినా చేయడనమాట. దేవాలయంలో మనోడు కనపడ్డాడు, యేసు ప్రభు వాడిని గుర్తుపట్టాడు, కానీ వాడు యేసయ్యను గుర్తుపట్ల అక్కడ చూశాడు. చూసిన వెంటనే తండ్రి చెప్పాడు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వు అన్నాడు. ఇరికిస్తున్నాడు చూడండి తండ్రి యేసయ్యని, యేసయ్యని తండ్రి ఎంత తప్పించుకోవాలన్నా ఇరికిస్తున్నాడు. తప్పించుకొని దేవాలయంలోకి వచ్చాడు, దేవాలయంలోకి వస్తే మళ్ళీ అక్కడ ఎదురుపడ్డాడు. మనం ఎదురుపడుతున్న వల్ల తండ్రి ఏమన్నాడు, పోయి చెప్పు అన్నాడు, పోయి చెప్పు అన్నాడు. అంటేనే చూడండి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, 15వ వచనం, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు ఏసయ్య అని యూదులకు, ఏసని కొంప ముంచినా కవిడం, ఏది జరగకూడదు అనుకున్నాడు ఏసయ్య, తప్పించుకుని పోయాడు. నేను తెలియకూడదు, తెలిస్తే వీళ్ళు పిలిచి పిప్పి చేస్తారు, ఇబ్బంది పెడతారు, మానసికంగా వేధిస్తారు, హింసిస్తారు. తప్పించుకుని పోతే అక్కడికి పోతే అక్కడ కనపడ్డాడు. ఎప్పుడు చర్చికి మరి డైరెక్ట్గా చర్చి దగ్గరికి వచ్చేసాడు ప్రభు, ఆయన చూస్తానే ఎవరో వచ్చిన ఈడికి వచ్చినాడు అనుకుంటూనే తండ్రి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, పోయి మాట్లాడు, పోయి మాట్లాడు, మాట్లాడు. పోయి మాట్లాడిన తర్వాత వాడు కళ్ళ మీద పడి ముఖ్య కృతజ్ఞతలు అని చెప్పచ్చు కదా, వాడు ఆ పని చేయకుండా ఎక్కడ పోయాడు, పోయి 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 ఎవరికి చెప్పకూడదో
వాళ్ళ దగ్గరికి పోయి నన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో నాకు అర్థమైంది, తెలిసింది, ఆయన యేసు అని తెలియజెప్పాను. 16, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఎట్లా హింసిస్తారు? మాటలతో, సూటిపోటి మాటలతో హింసించారంట. తండ్రి మాట విన్నందుకు వీళ్ళు హింసించారు. 38 ఏళ్ళుగా జీవచ్ఛవంలాగా పడినటువంటి ఒకరిని స్వస్థపరిచినందుకు వీళ్ళు హింసించారు, దూషించారు. వీటిని తప్పించుకునే దానికి తప్పించుకుని పోయాడు యేసయ్య. కానీ ఇవి తప్పలేదు యేసయ్య. మన జీవితంలో కొన్ని తప్పించుకోలేం, కొన్ని తప్పించుకోలేం, తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం. కొన్ని ఏవంటే ఇవి శ్రమలండి. శ్రమలంటే ఇవి, నువ్వు నీతి కార్యాలు చేస్తున్నా, దేవుని కొరకు నువ్వు నిలబడి ఉన్నా, దేవుని పని చేయాలనుకుంటున్నా, సరిగా నువ్వు జీవిస్తున్నా కూడా నిన్ను దూషించే వాళ్ళు లేస్తారు, నిన్ను విమర్శించే వాళ్ళు లేస్తారు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేస్తారు, నిన్ను హింసించే వారు తయారవుతారు. ఇవి మనం తప్పించుకోలేము. ఇవి మనం తప్పించుకోలేము కాబట్టి మనల్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి బాగా. హల్లెలూయ. నోటి మాట వలన నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు. ఇది బాగా మనకి ఎక్కిందంటే ఏ మాటలు కూడా మనల్ని తాక లేవు. మనల్ని మనం మలుచుకోవాలి. అందరినీ మనం మార్చలేము, కానీ మనం మార్చుకోవచ్చు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మేలైన కార్యం, నీతి కార్యం చేసినందుకు వాళ్ళు యేసయ్యను హింసించారంట. హింసించారు. 17వ వచనం, అయితే యేసు ఏమన్నాడు? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి బాబు నాయన. ఇది నేను కాదు, తండ్రి చెప్పింటే చేశా. తండ్రి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళా, తండ్రి చెప్పమంటే చెప్పా, ఎత్తుకుని నడవమని చెప్పించాడు తండ్రి, పరుపు ఎత్తుకుని నడవమని చెప్పాను. మిమ్మల్ని భరించడం చాలా కష్టమని తప్పించుకొని పోదాం అనుకుంటే మళ్ళీ తండ్రి నన్ను ఇరికిచ్చాడు. తండ్రి కార్యం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా కోరుకున్నారు కాదు, ఆలోచనలు పుట్టాయి కాదు, ప్రయత్నములు చేశారు, అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ మర్డర్ అండి ఇది, అటెంప్ట్ మర్డర్, హత్యాయత్నం. ప్రయత్నం చేశారు చంపాలని, ప్రయత్నం చేశారు. దేనికి? స్వస్థపరిచినందుకండి. నేను దేవుని కుమారుని అన్నందుకు, దేవుని కుమారుని అన్నందుకు చంపేదానికి మరి ఎక్కువగా వారు ప్రయత్నము. డెత్ థ్రెట్ ఉండేదండి ఎస్ఐకి. 30 సంవత్సరాల వరకు ఏం ప్రాబ్లం లేదు. పరిచర్ ఎప్పుడు మొదలుపెట్టాడో అప్పటి నుంచి చావు ఎప్పుడు కూడా వచ్చి పలకరించేది, ఆయన్ని దగ్గరికి వచ్చేది. పరిచర్ ప్రారంభించిన మొదటి రోజు నుంచే చావు ఆయన దగ్గరికి వచ్చింది. చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. సో కాబట్టి ప్రభు ఎలా స్పందించాలి? కాబట్టి తర్వాత వాక్యం చూస్తే తండ్రి చెప్పింది నేను చేస్తాను తప్ప మరేమీ చేయను అంటాడు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ జీసస్ ఫేస్డ్. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక మిషన్తో ఆయన వచ్చాడు, లోకాన్నంతా విడిపించే మిషన్తో వచ్చాడు, శాపాన్ని భరించి ప్రజలను ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా చేసే పనిలో వచ్చాడు, అపవాది యొక్క పూర్తి అధికారాన్ని సంపూర్ణంగా నాశనం చేసి ఆ తాళపు చెవులు తీసుకోవాలని ఆయన వచ్చాడు. ఆయన గురి అదే. ఆ గురి మార్గమునకు, ఆ గురి యొద్దకు వెళ్తుండగా, ఆ గమ్యం యొద్దకు వెళ్తుండగా ఈ రకమైన అడ్డంకులన్నీ వస్తున్నాయి. మనుషులు ఇలా వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని గొడవ పడలేదు, వాళ్ళతో కూర్చొని వాదించలేదు, చంపాలని ప్రయత్నం చేసినా కూడా. అంటే ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాడు కదా, కాబట్టి ఒకరోజు ఆయన మర్డర్ చేయాలని ప్లాన్ చేసింటారు, మరుసటి రోజు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ మీద కోపం వస్తుంది, కోపం వస్తుంది. ఏం చేయలేప్పుడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలాను ఎవరి మీదైనా విరోధం ఉంటే వారిని క్షమించాలి.
ప్రజల నుంచి ఎన్నో పర్వతాలంటి దయ్యాలు నిలగొట్టాలి, పర్వతాలంటి రోగాలు నిలగొట్టాలి, పర్వతాలంటి సమస్యలను పరిష్కరించాలి. అలా ఉన్నప్పుడు హృదయం ఎలా ఉండాలి? హృదయంలో విరోధం ఉండకూడదు, హృదయంలో ద్వేషం ఉండకూడదు, హృదయంలో పగ ఉండకూడదు, హృదయంలో కక్ష ఉండకూడదు, హృదయంలో చేదు ఉండకూడదు. దాన్ని పాటిస్తున్నాడు ఆయన, దాన్ని పాటిస్తున్నాడు. 7వ అధ్యాయం, యోహాన్ సువార్త 7వ అధ్యాయం 1వచనం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలియలో సంచరించుచుండెను. ఇంకప్పటి నుంచి మొదలుపెట్టారండి వీళ్ళు, దొరికితే చంపుదాం, దొరికితే చంపుదాం, దొరికితే చంపుదాం, 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 చంపుదాం అని మొదలుపెట్టారు. సిలువ దగ్గర మాత్రమే కాదండి, ప్రభువు ప్రతిరోజు జాగ్రత్తగా జీవించేవాడు. నేను దేవుని కుమారుని, నాకు ఆల్రెడీ వాగ్దానం ఉంది, నాకు ఏమి కాదు, ఎవరు నన్ను చంపలేరని విచ్చలవిడిగా ప్రభువు జీవించడం లేదు, కానీ జ్ఞానముతో ఉన్నాడు, తెలివితో ఉన్నాడు. హల్లెలూయ. యేసుక్రీస్తు ప్రభు చిన్నబాటుగా ఉన్నప్పుడు దేవదూత యోసేపు కనిపించి ఏమని చెప్పాడు? హేరోదు శిశువును చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉండొద్దు, వాగ్దానం ఉంది, వాగ్దానం ఉంది, దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు? ఇక్కడ ఉంటే హేరోదు శిశువును చంపేస్తాడు కాబట్టి ఐగుప్తుకెళ్ళన్నాడు. ఐగుప్తుకు యేసు ప్రభును పంపించి హేరోదును దేవుడు మొత్తి పెళ్ళగించేసి అప్పుడు మరలా దేవదూత యోసేపుకు సందేశం అందిస్తాడు. ఏమని? శిష్యుని ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. మోషే జీవితంలో కూడా అదే జరిగిందండి. మోషే 40 ఇయర్స్గా ఉన్నప్పుడు, 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? తన సొంత శక్తితో బలంతో ఆయన ఇశ్రాయేలులకు విమోచన ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఒక ఐగుప్తుడు ఇస్రాయేలును కొడుతుంటే పట్టుకొని నావాన్ని కొడతావా నువ్వు అని చెప్పి ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడంట. మామూలుడు కాదు మోషే. తర్వాత మరుసటి రోజు ఇద్దరు ఇస్రాయేలు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్య పోయి న్యాయం తీర్చాలనుకుంటే వాడు అంటాడు, ఐగుప్తుని చంపినట్టు ఇంకా బయటపడిందనమాట. ఐగుప్తు చనిపోతే మొత్తం అడిగి కేసు అయిపోయిందనమాట. ఎవరు చంపారు, ఎవరు చంపారు, ఎవరు చంపారంటే మొత్తం తెలిసిపోయింది. ఫరో కుమార్తె యొక్క కొడుకులాగా పిలువబడుతున్నటువంటి మోషే చంపాడు అని న్యూస్ మోషేకి అందిన వెంటనే మోషే ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారని చెప్పేసి బయలుదేరాడు. మొత్తం అంతా తీగ లాగాడనమాట. ఫరో తీగ లాగితే ఏం తెలిందంటే ఈ మోషే గురించిన చరిత్ర మొత్తం తెలిపింది. మనోడంతా యూదుడు, మనోడు ఇశ్రాయేలీయుడు కాబట్టి వాళ్ళ తల్లి చిన్నప్పుడు 3 నెలలు ఇవన్నీ తెలిచేసి ఈ మోష లాంటి వాడు బ్రతకకూడదు అని చంపాలని ప్రయత్నం చేశారు. మోష వెళ్ళిపోయాడు. మోష వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోష కనిపించి ఏమంటాడు తెలుసా? నీ ప్రజల బాధను చూసేవన్నీ చూశాని చెప్పి నిన్ను ఎవరెవరైతే చంపాలని అనుకున్నారో వాళ్ళంతా చచ్చిపోయారు అంటాడు. కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు, వచ్చేసే అంటాడు. గాడ్ విల్ బి డీలింగ్ విత్ ద పీపుల్. మోష ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ పనులు చేస్తున్నాడు. యేసు ప్రభు ఐగుప్తులకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ హేరోతో డీల్ చేస్తున్నాడు దేవుడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయనకు డెత్ థ్రెట్ ఉంది కనుక చంపాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, చాలాసార్లు ప్రయత్నం చేశారు కనుక ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. యూదయలో సంచరించనొల్లక గల్లీలయలో సంచరించుచుండెను. 2వచనం, యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు అంటే ఆయన తమ్ముళ్ళు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయాకు. ఏమన్నా మనుషులండి వీళ్ళు, వీళ్ళు తమ్ముళ్ళ వీళ్ళు. అన్నా నిన్ను వాళ్ళు చంపాలనుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పాలనా లేదా? వీళ్ళు జాగ్రత్తగా ఉండన్నా, వాళ్ళు చంపాలనుకుంటాను అనాలిక అనకుండా, నువ్వు పెద్ద భక్తుడు కదా, నువ్వు పని నుంచి ఊడిపడావు కదా, నువ్వు ఎందుకు కొంత ముసుగు ముసుగు వేసుకుంటావు, నువ్వు తప్పించుకుని పోతుంటావు, ఎప్పుడు దాచిపెట్టుకుంటావు, నువ్వు నిజంగా నువ్వు దేవుడి నుంచి వచ్చింటే వెళ్ళు మరి ధైర్యంగా యూదయాకి వెళ్ళంటాడు. యూదయ దగ్గర చంపుదామంటే అక్కడికి వెళ్ళంటున్నది సొంత వీళ్ళు. తమ్ముళ్ళండి, ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి వారు, సేమ్ మదర్ అండ్ ఫాదర్.
వీళ్ళు ఇస్తున్నటువంటి ఐడియా చూడండి, అంటే ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు. మళ్ళీ దానికి వివరణ, బహిరంగముగా అంగీకరింపబడు గోరువాడెవడును, ఈ పని రహస్యం జరిగింపడు, నువ్వు ఈ కార్యం చేయుచున్న ఎడల నిన్ను నువ్వే లోకమును కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు. 25వ వచనం చూడండి. యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదుకుచు వెదుకువాడు ఈయనే కాడా. ఇదిగో ఆయన బహిరంగంగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తు అనే అధికారులు నిజంగా తెలుసుకొని ఉందురా. 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నం చేసిరి గాని ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక ఎవడను ఆయనను పట్టుకోనలేదు. 19 చూడండి. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, ఆయనను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంప చూచుచున్నారని వారితో. ఊరికి మాట వరుసకు వచ్చే మాటలు కాదు అంటే, మాట వరుసకు వచ్చే మాటలు కాదు, నిజంగా చంపాలని ప్రయత్నాలు చేశారు వాళ్ళు, ఎక్కువగా ప్రయత్నం చేశారు. సందు దొరికితే చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు యేసు ప్రభు. ప్రియులారా, మీరు మానవస్ పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ యొక్క సమాధానం లేదు అయితే, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీరు మార్మోన్స్ పొందాలని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి నరకము నుంచి, పాతాల బలము నుండి, ఈ లోకంలో శాపం నుండి, మరియు అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటన్నటికీ విడిపించబడాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితం అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మీ యాత్రను ముగించిన తరువాత పరలోకంలో యుగయుగంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుడు లేకుండా చనిపోవద్దు, దేవుడు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే ఓ భయంకరమైనటువంటి భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను వరమును పొందుకొని ఈ లోకంలో దేవుని కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి 2 సంవత్సరాలకు పైగా మరి అనంతపురం నగరంలో దేవుని యొక్క దర్శన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము అనంతపురం ఫెయిత్ సెంటర్ ద్వారా దేవుని ఆరాధిస్తూ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని గురించి బోధిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవుడు మాకిచ్చినటువంటి ఒక చక్కటి స్థలంలో, చక్కటి భవనంలో ఈ ఆరాధన జరగబోతా ఉంది. సో ఈ యొక్క స్థలం యొక్క అడ్రస్ దయచేసి గమనించండి. విద్యుత్ నగర్ రోడ్డులో ఉన్నటువంటి రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర, నారాయణ స్కూల్ వెనుకల అనంతపూర్ ఫెయిత్ చర్చ్ అన్నటువంటి స్థలంలో మరి ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. ఆదివారం పూట సాయంకాలము మరి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా విచ్చేసి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని ద్వారా మెండైన దీవెనలు మీరు పొందుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్: ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.